Namaste. Telugu Rashalo Bhari Varshalu, Narsapura MPDO Yemayaru, Telangana Group 2 Vaida. Ilanti interesting news updates Ipuchuda. Telangana lo Varsha Bibacham Srishtistondi, Telangana ku Bhari Varsha Suchana Karananga, 5 Jillalaku Red Alert Prakatinchindi, Hyderabad Vatavarana Shaka, Karimnagar, Peddapalli, Jayashankar, Bhupalapalli, Mulugu, Bhadradri, Kottagudem Jillalo, Bhari Nunchi, Ati Bhari Varshalu Padatayani Hechirinchindi, Bangala Khatalo, Yerpadina Alpapidanam, Vayugundanga Maradanto, Hyderabad lo Mostaru Varsham Kurise Avakasam Undani, Weather Officer Shravani Chepparu, Rendu Rojuluga, Eduterpi Lekunda Kuristunna Varshalaku, Jayashankar, Bhupalapalli Jillaloni, Open Cast lo Utpatti Nilichipoyindi, Bhupalapalli, KTK KT K3 open cast low coal production break padai. Ganun Loki Vardani Richeranto, Aruvela Tanula Bogu Utpatiki, Artankon Kaligindani, Nindo Singareniki, Sumaru Rendukotla Rupala Mera, Nastan Kaligindani, Adikalu Anchana Vesar, Tadi Chella open cast low, Vardani Richeranto, Nalguela Tanula Bogu Utpati Nilchipendi, Kamam Jilla, Bogata Jalapatanki, Varda Udruti Perigindi, Egavana Kurusana Varshalato, Jalapatanki, Varda Yerulai Parthondi, Etena Kondala Pininchi, Niru Jaluvartu Undanto, Bogata Jalapata Vada, Pariatakula Sandari Nelakondi. Telangana lo kurustunna bhari varshalaku medigadda project damage avutondi varshalaku 20va pier marinta kungutondi 20va pier upstream vaipu kungindi 21va pillar lonu pagullu perugutunnayi medigadda barrage ku prastham 190000 cubic la inflow vachi chertondi varada marinta perigite pillar lu damage ayye chance undi tatkalika maramattulu chesina phalitam shunyamani adhikarulu bhavistunnaru gata prabhutvam irrigation project lanu neela kosam kaakunda double kosam kattarani mantri uttam kumar reddy vimarsincharu brs aviniti palana valle medigadda project ku ఇలాంటి పరిస్థితి వచ్చిందని మంత్రి మండిపడ్డారు కాళేశ్వరం విషయంలో గత సర్కారువన్నీ అన్ని తప్పులు లెక్కలేనని 93000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగిందన్నారు సాగునీటి ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు 20000 కోట్ల వడ్డీని కట్టాల్సి వస్తోందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు కేంద్ర జలవనరుల సలహాదారు కూడా కాళేశ్వరం తీవ్ర తప్పిదమని పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో చెప్పారన్నారు ఈ ప్రాజెక్టు మేడిగడ్డ కాకుండా తుమ్మిడిహట్టి సరైన చోటు అని శ్రీరామ్ వెదిరి అఫిడవిట్ ఇచ్చారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు నిజాలు నిగ్గు తేల్చాలని బ్యారేజ్ భవిష్యత్తు తేల్చాలని కోరామన్నారు ఏపీలో భారీ వర్షాలు వరదలపైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వర్చువల్ గా జరిగిన ఈ సమీక్షలో 8 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం పలు సూచనలు చేశారు ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు చెరువులు వాగుల్లో ప్రవాహాలపైన నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఇసుక మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీనపడ్డాయని ముందుగా వీటిపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలని ఫ్లడ్ మాన్యువల్ ను అధికారులు పాటించాలన్నారు విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని పూర్తి అప్రమత్తంగా డైనమిక్ గా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం దంచుకొడుతోంది దీంతో పలు జిల్లాల్లో వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక ఎన్టీఆర్ జిల్లా కృష్ణా కాకినాడ విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఏలూరు జిల్లాలో జోరు వానలతో తమిళేర్లో వరద ఉధృతి పెరిగింది దీంతో తూర్పు లాకుల గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు అధికారులు వరదల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏలూరు జిల్లా కలెక్టర్ భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 11.7 అడుగులకు వరద నీరు చేరింది వచ్చిన వరద నీటిని పంట కాలువలకు అధికారులు వదులుతున్నారు 14 అడుగుల మేర వరద వస్తే ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు తమిళనాడులో వర్షం ముంచెత్తుతోంది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి నిన్న చెదురుమదురుగా కురిసిన వర్షం నేడు భారీగా పట్టడంతో నీలగిరి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు నీలగిరి జిల్లాలో ఒకవైపు కుండపోత వాన మరోవైపు భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది దీంతో పలు జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి భారీ వృక్షాలు నేలకూలాయి 4 రోజులుగా నీలగిరి జిల్లాలో జనజీవనం స్తంభించింది అటు నీలగిరి కొండల్లో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు రైలు
రైల్వే అధికారులు. భారీ వర్షం వరద ఉధృతితో నీలగిరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ అధికారులు. అటు ముంబైలో వర్షం బీభత్సం కొనసాగుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాన్ని పలు ప్రాంతాల్లో ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. జోరు వానతో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవరా ప్రసన్న కుమార్ వివరాలు పంపించారు. ఈ నెల 22 ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతుందని లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ సెషన్స్ 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఈ అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ను అక్టోబర్లో ప్రవేశపెట్టే యోచనలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక వీటితో పాటు శ్వేతపత్రాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే పలు అంశాలపై సీఎం చంద్రబాబు 4 శ్వేతపత్రాలు విడుదల చేయగా మరో 3 శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. అసెంబ్లీలోనే 3 విడుదల చేస్తామని చెప్పారు. శ్వేతపత్రాలతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధ కాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసుల అంశాలపై అసెంబ్లీలోనే వెల్లడించనున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ఢిల్లీలో ధర్నాకు దిగుతామన్నారు మాజీ సీఎం జగన్. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 24న ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ధర్నా చేపడతామన్నారు. కేవలం 45 రోజుల్లోనే ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయన్నారు. 1000కి పైగా దాడులు జరిగాయని జగన్ ఆరోపించారు. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైసీపీ కార్యకర్తగా ఉండటం వల్లే రాజకీయ కక్షతో చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితుడిపై అనేక కేసులు ఉన్నాయని వివరించారు. హత్య వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని వాపోయారు. తన కుమారుడితో ఎవరితోనూ పాత కక్ష లేవని జగన్ కు తెలిపారు. నిందితులను, వారికి సహకరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. కేవలం 45 రోజుల్లో రాష్టమంతా అతలాకుతలమైందని మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై వైసీపీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలో వైసీపీ తరఫున ధర్నా చేస్తామని ప్రకటించారు. దాడులతో భయా ఆందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి టీడీపీ మోసం చేస్తుందన్నారు. అమ్మఒడి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ పరంగా రషీద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జగన్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు అల్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. అధికార టీడీపీ వైసీపీ పరస్పర దాడుల్లో వైసీపీ ఫిర్యాదుతో 1, టీడీపీ ఫిర్యాదుతో 2 కేసులు నమోదు చేశామన్నారు. 2 కేసుల్లో A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు మొత్తం 33 మందిపై హత్యాయత్నం కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలు సుహెల్, ప్రసాద్ల ఫిర్యాదు మేరకు 2 కేసులు నమోదు చేశారు ఖాకీలు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదుతో 9 మందితో సహా మరికొందరు టీడీపీ నాయకులపై, ఎస్సీ ఎస్టీ సహా కాలు కాల్చివేతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఈ నెల 28 వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ర్యాలీలు, ధర్నాలు నిషేధించారు జిల్లా ఎస్పీ. పొంగనూరులో వరుస అల్లర్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదని చెప్పారు. తనపై కూడా నాన్ అవైలబుల్ కేసు పెట్టారని మిథున్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ముమ్మరంగా గాలిస్తోంది. పెనమలూరు, గన్నవరం పోలీసుల సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు కాలువలో 3వ రోజు గాలింపు చర్యలు చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాలువలో గాలిస్తున్నారు. 3 రోజుల తర్వాత ఏలూరు కాలువ వద్ద వెంకటరమణ మొబైల్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు. దీంతో ఆయన అందులో దూకి బలవన్ మరణం చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. అటు తాను బలవన్ మరణం చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు సైతం వాట్సాప్ లో నోట్ రాశారు. దీంతో కాల్వ పరిధిలో గాలింపు చర్యలను ఉధృతం చేశారు. నిన్న వెంకటరమణ మొబైల్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు. అయితే చివరిగా విజయవాడ మధురానగర్లోని
చేశారని ఏలూరు కాల్వ దగ్గర వెంకటరమణ సిగ్నల్ కట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు తాను బలవన్మరణం చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు నిన్న వెంకటరమణ వాట్సాప్ లో నోట్ రాశారు. మాజీ విప్ ప్రసాద్ రాజు తనను ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు బకాయి కట్టమంటే బెదిరిస్తున్నారని, అందుకే తాను బలవన్మరణం చేసుకుంటున్నట్లు నోట్లో పేర్కొన్నారు. దీంతో వెంకటరమణ కోసం పోలీసులు 3 రోజులుగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఏలూరు కాలువలో గాలింపు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికాలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం. రాత్రి హైదరాబాద్ నుంచి ఈ బృందం అమెరికా వెళుతుంది. డల్లా సహా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు ఉన్న అవకాశాలను ప్రభుత్వ విధానాలకు వివరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనుంది. ఈ టూర్ లో పలు కంపెనీల సీఎంఓలు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సీఎం తన పర్యటన ముగించుకుని 11 ఆగస్టు హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పలు కంపెనీల గురించి అమెరికాలో చర్చించి పెట్టుబడులకు హైదరాబాద్ వంటి మహానగరాలకు ఉన్న ప్రాముఖ్యతను అక్కడి వ్యాపారవేత్తలతో చర్చించనున్నారు. ఈ పర్యటనతో గతంలో కంటే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలని సీఎం బృందం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో నిరుద్యోగుల డిమాండ్ నెరవేరింది. కొన్ని రోజులుగా జరుగుతున్న నిరుద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం 7, 8 జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు 5 ఆగస్టు వరకు జరగనున్నాయి. డీఎస్సీ పరీక్ష పూర్తి కాగానే గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు కొద్ది రోజులుగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష మధ్య 2 రోజుల సమయం ఉండడంతో పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోతున్నామని ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు ఊరటం దక్కింది. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పలు కారణాల వల్ల పరీక్షల నిర్వహణ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకో పద్ధతిలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. డేటా దొంగిలించడం ద్వారా బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టడం అధికారులమని చెప్పి కాల్స్ చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ హెచ్చరికలు చేశారు. పోలీసుల పేరుతో కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ గాళ్ల భర్తం పడతామని చెప్పారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల డీపీతో కాల్స్ చేస్తూ మోసం చేస్తున్నారని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఎక్స్ లో వీడియో షేర్ చేశారు. హీరో రాజ్ తరుణ్ లవ్ స్టోరీ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి. 2023లో మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే మాల్వీ మల్హోత్రా యాక్సెప్ట్ చేశారు. ఈ ఇద్దరు అనేక సార్లు కోయంబత్తూరులోని ఓ హోటల్లో కలుసుకున్నట్లు మెసేజ్ లో తెలుస్తోంది. దీంతో లావణ్య చేసిన ఆరోపణలు ఒక్కొక్కటిగా నిజమవుతూ ఉన్నాయి. మాల్వీతో రాజ్ తరుణ్ కు ఎఫ్ఐఆర్ ఉందని నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 3 పైన కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంపైన హీరో రాజ్ తరుణ్, నార్సింగ్ పోలీసులకు సమాధానం ఇచ్చారు. గురువారం పోలీసులు ఎదుట హాజరు కావాలన్న నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపారు. తాను అందుబాటులో లేనని, విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ తెలిపారు. వ్యక్తిగతంగా రాజ్ తరుణ్ ను విచారణ చేయాలనుకుంటున్న పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విండోస్ లో తలెత్తిన సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వెనక్కి తీసుకుంది. దీనికి డీబగ్ రూపొందించామని ప్రస్తుతం సమస్య పరిష్కారం అయినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. దీంతో ఆయా సిస్టమ్లు షట్ డౌన్, రీస్టార్ట్ అయ్యాయి. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ బ్రేక్ డౌన్తో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపైన ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. హాంకాంగ్, మెల్బోర్న్, లాస్ ఏంజల్స్, ఐర్లాండ్ విమాన సేవలపై అంతరాయం ఏర్పడింది. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఆకాశ్ సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు సహా పలు ఎయిర్పోర్ట్ల నుంచి విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి 30కి పైగా విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక శంషాబాద్ లో డిస్ప్లే బోర్డులు పనిచేయలేదు. దీంతో అధికారులు మాన్యువల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల సమస్యలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు.
తీసుకొని రోజులుగా పెరుగుతున్న ధరలతో దడపుట్టిస్తోన్న బంగారం వెండి ఇవాళ శాంతించాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న రాత్రి ఔన్స్ గోల్డ్ $30 పైగా తగ్గడంతో మన మార్కెట్లోనూ ధరలు దిగివచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ దాదాపు 500 రూపాయలు తగ్గి 74,350 రూపాయలు పలుకుతోంది. ఇక ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్లు 450 రూపాయలు తగ్గి 68,150 రూపాయలుగా ఉంది. ఇటు దేశవ్యాప్తంగా ఈ రోజు వెండి ధర భారీగా క్షీణించింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీకి 1450 రూపాయలు తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీకి 97,750 దిగివచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. వచ్చే వారం కేంద్ర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఒక్క సెషన్లో ఏకంగా 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ ఉదయం 81,585 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 738 పాయింట్ల వద్ద నష్టంతో 80,604 వద్ద ముగిసింది. నిఫ్టీ 269 పాయింట్ల నష్టంతో 24,530 వద్ద స్థిరపడింది. ఆషాఢమాసంలో తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన బోనాల పండుగకు ఓల్డ్ సిటీ ముస్తాబయ్యింది. ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరగనున్న లాల్ దర్వాజా బోనాల నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ధ్వజారోహణ, శిఖర పూజలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 21న సాయంత్రం శాలిబండ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటం భారీ ఊరేగింపుగా వచ్చి ఆలయాల్లో ప్రతిష్టాపన. 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 28న బోనాల పండుగ, 29న రంగం భవిష్యవాణి, సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ సింహవాహిని, మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. మరోవైపు అకన్న మాదన్న మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారు. ఉప్పగూడ శ్రీ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలను చండి ఉపాసకులు మనోజ్ శర్మ, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాలు ప్రారంభించనున్నారు. గౌలీపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయం బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ ఎర్మని కైలాష్లు గణపతి హోమం కలుష స్థాపనతో ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. పాత బస్తీలోని 28 ప్రధాన దేవాలయాల్లో అమ్మవారికి అభిషేకం, శిఖర పూజ, ధ్వజారోహణ, కలశ స్థాపనతో బోనాల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాత బస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అత్యంత శోభాయమానంగా సుందరంగా అలంకరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో అమ్మవారు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాలైన పళ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేశారు. అమ్మవారి మూల విరాట్తో పాటు ఆలయంలోని దేవతామూర్తులు ఆలయ ప్రాంగణం అంతా వివిధ కూరగాయలతో అలంకరించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరిస్తారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేష అలంకరణ చేసి పూజాతికాలు నిర్వర్తిస్తారు. దానివల్ల సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి రైతులు, ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా జీవిస్తారని భక్తుల విశ్వాసం. ఉత్సవాలు జరిగే 3 రోజులు దుర్గాప్తశతి, మహావిద్య పారాయణ కార్యక్రమాలు, పలు హోమాలు నిర్వహిస్తారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు వితరణ చేస్తారు. లోకం సస్యశ్యామలంగా పాడి పంటలతో ఉండటానికి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఆషాఢమాసంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. శుక్రవారం కావడంతో శాకాంబరీదేవిగా దర్శనమిస్తున్న కనక దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలను కూరగాయలతో అందంగా అలంకరించారు. ఇవాళ రేపు ఎల్లుండి జరిగే ఈ ఉత్సవాల్లో హోమాలు, ప్రత్యేక ఆర్చనలు జరుగుతాయి. ఉత్సవాల నిమిత్తం పెద్ద ఓగిరాల నుంచి 3 మెట్రిక్ టన్నులు, గుంటూరు జిల్లా నారాకోడూరు, చేబ్రూలు, తెనాలి నుంచి 1.5 మెట్రిక్ టన్నుల కూరగాయలు వితరణగా వచ్చాయి.